క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విద్యాధరపురం గోసాల ప్రాంతాలలో సంగములను కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించటానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఏఎస్ వాసు గారు దేవుని నామానికి వందనారండి అందరికీ హృదయపూర్వక వందనాలు మరి యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా అక్షయ అభిషేకం అనే ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఎంతో బలపడుతున్నారని మరి వాక్యం ద్వారా దైవజనులు ఏఎస్ వాసు గారిని మరి దేవుడి యొక్క మహిమ ప్రకారము ఆయన చిత్తానుసారమైన ఈ యొక్క అభిషేకము చేత దేవుని వాక్యంతో మనందరినీ బలపరుస్తున్నందుకు దేవుని పేరట హృదయపూర్వక వందనాలు చూస్తున్న మీకును హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేసుకుందా మహిమగల తండ్రి గొప్ప దేవ కనికరం కలిగిన దేవ నీకు స్తోత్రాలు మరికి సమయంలో నాయన ఈ యొక్క నా తల్లి దినమున మాతో నాతో ఏం మాట్లాడబోచున్నారో దేవా అట్టి మాటలు నీ దాసుల నోటికి ఉండి ప్రవ్వ నీ వాక్కు ద్వారా ప్రవ్వ మమ్మల్ని బ్రతికించే దేవుడవు నాయన నీ వస్త్రపు చెంగు ద్వారా మమ్మల్ని నాయన విడిపించే దేవుడవు నాయన ఎన్నో అద్భుత కార్యాలు నీ లేఖనాల్లో జరిగించి ఉన్నారు వాటన్నిటినీ ప్రభా ఇంకనూ తండ్రి మేము జ్ఞానించేవారిగాను మేలు పొందుకునేవారిగాను మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడటకు నీ యొక్క వాక్శక్తి ద్వారా నీ దాస్తుని బలపరిచి నిలబెట్టుకొని మాకందరికి నాయన కూడొచ్చినటువంటి బిడలకి ప్రభా కూడి ఉన్న బిడలు లేఖనాల ద్వారా ప్రభా వాక్యము ద్వారా ఇంకనో నా తనని నీ నామం హెచ్చించబడినట్లుగా నీవే నిలబెట్టుకుని దాస్తును వాడుకోమని నజరైడేసుమంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మహాపరుషుద్ధులైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మహిమ గణత ప్రభావం కలుగునగాక జీవం కలిగిన దేవుని సన్నిధానంలో మీ ముందుకు ఇలాగా రావటానికి కృప చూపిన కృపోన్నతిని బట్టి అంతగానో స్థుతిస్తున్నాను ప్రేమైన వారిలో మరి ఈ యొక్క సత్యవాక్యములు మీ హృదయానికి మేలుకరంగాను ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్మి దేవాదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు అనుగ్రహింపబడును గాక సమయం పోనీక త్వరగా మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి నిర్గమాకాండము మూడవ సాయము పద్నాలుగో వచ్చిన అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను దేవుడికి స్తోత్రం ఇక్కడ దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇంగ్లీష్లో ఉంటుంది అయాన్ ఫిబ్రీల్ నిజమే నేను ఉన్నవాడును మోస అడుగుతాడు ప్రభా మీరు ఎలామంటున్నారు అయితే మీ పేరేమని అడిగితే ఏం చెప్పమంటారు మీ అని అడిగితే ఏం చెప్పమంటారు చూడండి ఇక్కడ మనం పదాల్లో చూస్తున్నాం నేను ఉన్నవాడను అనే మాట లేకపోతే అయాం అనే మాట దేవునికి ఎన్ని పేర్లున్నాయో కానీ దేవునికి మానవుడు పేరు పేర్లు పెట్టట్లా ఈరోజు నా లోకమంత ఏమైపోతుందంటే దేవునికి మానవుడు పేర్లు పెడుతున్నాడు ఆయన మహోన్నతుడు సర్వోన్నతుడు కృపామయుడు దయామయుడు రకరకాల పేర్లు పెడుతున్నారు కానీ ఆయన అడిగితే అయ్యా నీ పేరేమిటి అంటే నేను ఉన్నవాడను అన్నాడు అంటే అర్థము ఈ సృష్టి అంతా కూడా తనలో ఉన్నదై ఉన్నది ఈ మానవులంతా కూడా తనలో ఉన్నవారై ఉన్నారు అంటే ఒక సృష్టి కావచ్చు లేకపోతే ఒక మానవుడు కావచ్చు ఎందులో మిళితమై ఉన్నారో వారికి పేరు పెట్టగలరా లేదే అందుకే మోర్షా అడిగితే దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట అన్నాడు ఏమన్నా అంటే నేను ఉన్నవాడినని చెప్పయ్యా అన్నాడు అయితే మోర్షా అన్నాడు పేరైతే నమ్ముతారా పేరు చెప్తే నమ్ముతారా నువ్వు ఉన్నవాడు అని చెప్పావు సరే ఆ పేరు చెప్పగా నన్ను నమ్ముతారా ఒకవేళ నిన్ను నమ్మినా నేను చెప్పేవాడు నా మాట నమ్మరయ్యా నా మాట నమ్మరు అని మోసే దేవుని అడుగుతాడు దేవుని అడిగితే దేవుడు అంత చక్కగా మాట్లాడతాడు చూడండి సాయమో మొదటి వచ్చిన చదువుకుందాం అందుకు మోసే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా చూడండి మహర్షి అంటున్నాడు మొదట ఏమో నీ పేరు అన్నాడు ఇప్పుడు అంటున్నాడు నన్ను నమ్మరు అయ్యా ఎవరు నన్ను నమ్మరు ఎందుకు నమ్మరు అంటే నలభై సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న ఒక నరహంతుకుడుగా వారికి తెలుసు ఈరోజు నా ప్రియమైన దేవుణ్ణి వలన ప్రేమించబడుతున్న ప్రేమిడ చాలాసార్లు నీకు సందేహం నేను మారాను కానీ నన్ను ఎవరు గుర్తించరు నేను మారాను కానీ నాలో మార్పు ఎవరు చూడరు ఎప్పుడు చూసినా నన్ను మునుపున్న స్థితిలోనే చూస్తారని కృంగిపోతున్న వారులారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు చాలా మందికి ఉంటుంది ఈ భావం ఏంటో తెలుసా నేను మారాను కానీ నన్నెవరు గుర్తించట్లా నన్నెవరో నన్ను ఎప్పుడు కూడా ఆ పాతకాలపు జీవితం మనిషినే చూస్తారు అది లోకం తీరండి లోకం తీరు పౌలు అంతమంది సౌలుగా ఉన్నప్పుడు ఎలాగుండేవాడంటే ఇళ్లల్లో నుండి జుట్టు పట్టుకునే లాక్కొచ్చి బయటికి వారిని చంపేవాడంట స్త్రీలను చాలా గౌరవించే స్థితిలో ఉన్న రోమన్ల పాలంలో కూడా జుట్టుపడి స్త్రీలను పురుషులను సైతం లాక్కొచ్చేవాడంటే అంత కఠినడిగా ఉన్న సౌలు పోలుగా మారిపోయాడు మారిపోగానే ఆఖరికి ఎవరి నమ్మలే క్రైస్తవులే నమ్మల వెళ్ళి ఇతను మారి ఉన్నాడని రుజువు చేసి తన దగ్గర మూడు సంవత్సరాలు ఉంచి తర్వీదిచ్చి సేవకుడిగా తయారు చేసి తీసుకొచ్చాక తన యొక్క దేవుని దర్శనాన్ని దేవుని శక్తిని తనలో చూసినప్పుడు మాత్రమే నమ్మారు ఈరోజు చాలామంది కూడా అదే అనుకుంటున్నారు నేను మారా నేను మారా నేను మారా అంటే ఎవరు నమ్మరు ఎలా నమ్ముతారయ్యా అంటే నీలో ఎప్పుడైతే దైవక శక్తి కనబడుతుందో నీలో మార్పు కలిగించిన దేవుడు నీలో ఎప్పుడైతే కనబడతాడో అప్పుడు నిన్ను చూసి నమ్మటం మొదలు పెడతారు మోషకుడు అదండి నన్ను నమ్మరయ్యా నువ్వు గొప్ప దేవుడివే నువ్వు మహిమకరమైన దేవుడివే ఆశీర్వాదకరమైన దేవుడు అద్భుతాలు చేసిన దేవుడివే జగత్తు మొత్తం అంతటికి మూలాధారమని నాకు తెలుసు కానీ నన్ను నమ్మరు అందుకు ప్రభు ఓ చక్కటి అద్భుతమైన కార్యం చేశాను చూద్దామా దానికి ఏమంటున్నారు చూద్దాం నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను అందుకతడు కర్రా నేను దేవుడికి స్తోత్రం ఉత్సకటి మాట అడుగుతున్నాడు ప్ర ఏమన్నాడంటే నీ చేతులు ఏముంది అయ్యా నా చేతులు ఏముంది కర్ర అయ్యా కర్ర ఉంది వెంటనే దాని కింద పడేయన్నాడు వెంటనే కింద పడేయన్నాడు అది పడేయగానే పామైందంట అప్పటి వరకు ఉన్నవాడు ఒక్కసారి ఆ పామును చూసి దూరంగా జరిగాడు అంటే ఇప్పటివరకు వరకు అది ఎలాంటిదంటే చలనం లేని జీవం లేని ఒక కర్ర ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టాడో పామైంది ప్రియమైన దేవుని ప్రేమిట దేవుడు ఒక చక్కటి సూత్రాన్ని నేర్పుతున్నాడు నీలో దైవిక శక్తిని దేవుణ్ణి లేకపోతే దేవుని కృప ఎదట వారికి తెలియాలి అంటే నువ్వు చాలా స్పష్టంగా ఒక విషయం నేర్చుకోవాలి ఏడు తెలుసా ఇప్పటివరకు వరకు నీకు తెలియకుండా నీ యంతరంగంలో దాగి ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి దాని స్వభావం బయటకు వస్తుంది విడిచాకే దాని స్వభావం బయటకు వస్తుంది విడిచిపెట్టిన తర్వాతే దాని స్వభావం ఏమిటో కనబడుతుంది తన చేతిలో ఉన్నంతసేపు అది కర్రగానే ఉంది ఎప్పుడైతే దాన్ని పడేశాడో ఎప్పుడైతే దాన్ని పారవేశాడో ఎప్పుడైతే దాన్ని దూరం పెట్టేశాడో వెంటనే దాని నైజం అనగా ఆ కర్ర పామైపోయిందంట ఇదేంటయ్యా ఇప్పటి వరకు నేను దీన్న పట్టుకు తిరిగింది దీన్నైనా పట్టుకు తిరిగింది అందుకే అంటాడు నూట ఇరవై ఆరో కీర్తలు చక్కటి పదమంది మనము కలగని వారి వల్లే ఉంటే చాలాసార్లు మారు మనసు పొందిన వ్యక్తికి ఇలాగే అనిపిస్తుంది నేనేనా మారింది నేనేనా విడిచిపెట్టింది నేనేనా ఓ భయంకరమైన తాగుబోతుంటాడు అయ్యో ఆ వాసన నాకు పడట్లేదు నేనేనా ఎస్ ఎందుకు తెలుసా అది నీలో ఉన్నంత వరకు అది నిర్జీవంగా కనబడుతుంది కానీ నీలో అంతకంతకు అది పాడు చేస్తుంది ఎప్పుడైతే పడేశాడో వెంటనే దాని స్వభావం అంటే పామ్ అయిపోయింది అక్కడ పాపం కనబడుతుంది ఆ పాపం కదులుతుంది ఆ పాపం బుసలు కొడుతుంది అయ్యో ఇన్నాళ్ళు నా దగ్గర ఉంది ఇదేనా ఇన్నాళ్ళు నాలో ఉంది ఇదేనా అని భయపడుతుంటే ఇదిగో నువ్వు పని దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి నిర్గమాకాండము నాలుగో నాలుగో వచ్చినాం అప్పుడు నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యను దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి ఇన్నాళ్ళు తన చేతిలో ఉన్న కర్ర ఇప్పుడు భయంకరమైన పాముగా మారిపోయి భయంకరమైన స్థితిలో అక్కడ కనబడుతూ దానికి భయపడుతూ ఉన్నాడు మీకు సత్యం తెలుసండి పావుని ఎప్పుడు కూడా తల పట్టుకుంటారు తోక పట్టుకోరు దాన్ని పట్టుకోవాలంటే తల దగ్గర పట్టుకోవాలి కానీ దేవుడి ఇక్కడ అంటున్నాడు తాకు దగ్గర పట్టుకో ఏ ఎందుకు నేను నీకు శత్రు బలవంతుడు మీద నీకు అధికారం ఇచ్చిన్నాను శత్రు నీకు అధికారం ఇచ్చిన్నాను ఒక మాట చదువుదామా రోమపాత్రిగా పదహారు అధ్యాయము ఇరవై వోచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎప్పుడైతే మోసే తోక పట్టుకున్నాడు ఆ తోకను పట్టుకొని నిధారగా లేపాడు పైకి లేపగానే కర్ర అయింది ఇప్పుడు మీకు సత్యం చెప్తాను వినండి ఈ కర్ర అయ్యాక ఈ తోక తను పట్టుకున్నాడు ఆ పాము ఎక్కడో చూచింది కాళ్ళ దగ్గర వస్తుంది అందుకే చూద్దాం రోమపత్రిక పదహారు అధ్యాయము ఇరవైవ ఓ చదువుకుందాం సమాధాన కర్తయ దేవుడు సాధారణ మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదక దుఃఖించును దేవునికి స్తోత్రం కలుగును గాక ఎన్నాళ్ళు ఏ పాపమైతే ఏ శాపమైతే ఏ అలవాటు అయితే ఏ బలహీనత అయితే నిన్ను పట్టి కట్టి ఉంచిందో నీ జీవితాన్ని నాశనం చేసిందో ఎదట వాళ్ళు చూసేటప్పుడు ఆ వ్యసనము ఆ పాపము ఆ శాపము నీలోంచి చూసి ఒక భ్రష్టునిగా ఒక పనికి వ్యక్తిగా నేను చూసిన వారి కన్నుల దగ్గర దేవుడు నిన్ను వాటి మీద అధికారిగా పాపము నీ మీద వెలుబడి చేయను ఒక పాపపు క్రియలు నీ మీద నిలబడి చేయను ఒక వ్యసనపు క్రియబడి చేయను ఒక సమాధాన కర్త దేవుడు సాతాను శీఘ్రముగా మీ పాదముల కింద చదిగ తొక్కించను దేవుని స్తోత్రం ఇక్కడ మోసతో చెప్పడానికి కల కారణం ఏమిటి తెలుసండి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు ఫరో రాజు రాజు నెత్తి మీద ఏముంటుంది అంటే సర్పం ఉంటుంది కిరీటం అదే సర్పాకారులు చేయబడిన కిరీటం ఉంటుంది ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఫరో నెత్తి మీద ఉన్న కిరీటము అధికారము నీ కాళ్ళ కింద ఉంది దేవుడికి స్తోత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకో ప్రిమిడా ఈ లోకవాది అయినా ఈ లోకాధికారైన సాతాను తల నా ఏసే చెదక్కొట్టారు ఈ లోకాధికారిగా ఉన్న సాతని తల కల్వరిలో నా ఏసే కొట్టేశారు ఇప్పుడు వాడి తోక మాత్రం మిగిలింది నా ప్రభు చెప్తున్నా నిన్ను నా బిడ్డగా నా సొత్తుగా చేసుకొని నా సాక్షిగా నేను నడిపించేటప్పుడు నువ్వు ఏదైతే దేనికైతే భయపడుతున్నావో ఏదైతే భయభ్రాంతులు చేయటంలో ఇప్పటివరకు నీ జీవితం నాశనం చేసిందో ఆ పాపము ఆ శాపము ఆ లోకము ఆ లోకపు వాదైన సాతాను క్రియలు దోతలు అన్ని నా ప్రభు తన కాళ్ళ కింద ఎలాగ చదువు నీ కాళ్ళ కింద కూడా అది అధికారం దేవుడిచ్చాడు నీ కాల కింద కూడా దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు అందుకే చెప్తున్నాడు నువ్వు మారావు నీ జీవితంలో మార్పు వచ్చింది నీ జీవితంలో నూతనమైన క్రియలు జరుగుతున్నాయి నువ్వు దేవుని బిడ్డగా ఉండవు అందరూ గుర్తించట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నాలో మార్పుని ఎవరు గ్రహించట్లేదు అని నీవనుకుంటుంటే నా ప్రభు అంటున్నాను ఈ లోకవాది అయిన సాతాను అపవాది అధికారమని కాల కింద నేను పీడుతున్నాను వాడి అధికారమే నీ కాల కింద నలిగిపోతుంది ఎందుకు తెలుసా నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా మార్పు చెందావో ఎప్పుడైతే దేవుని బిడ్డగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావో ఎప్పుడైతే దేవుని బిడ్డగా ఆయనకి నిన్ను ప్రతిష్ఠించుకున్నావో అప్పుడు దేవుని శక్తి నేను బలవంతునిగా బలవంతురాలిగా దేవుడు చేస్తూ ఉన్నారు ఎందుకు తెలుసా మన బలహీనమే దేవుడు బలవంతుడు మన శక్తిహీనులమే దేవుడు శక్తివంతుడు మనకే అధికారం లేదు కానీ నా దేవుడు సర్వాధికారి విఆర్ ఎంత అవర్ గా ఆల్ మై ఎస్ మనము ఖాళీగా ఉన్నవారమే కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన అంటున్నాడు ఇదిగో నా మాట చొప్పున విను నా మాట చొప్పున నిలబడు భయపడకు ఆ పామును చూసి భయపడకు ఆ పాపను చూసి భయపడకు అది నీ కాల కింద ఉంటుంది జాగ్రత్త ఎందుకో తెలుసా నువ్వు నా చేతి కింద ఉన్నావు నిన్ను నా చేతిలో చెక్కుని ఉన్నాను అంటున్నాడు నా ప్రభు అందుకే దేవుడు అంటున్నాడు మోసేతో మోసే నువ్వు భయపడవలసిన అవసరమే లేదు ఎందుకో తెలుసా ఏ ఫొరోను చూసైతే నువ్వు భయపడుతున్నావో ఆ ఫొరో నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తా నీ కాళ్ళ వరకు తీసుకొస్తాను ఎందుకో తెలుసా ఫరో ప్రజల మీద అధికారం కలిగిన వాడి ఉన్నాడు నేను సర్వశక్తివంతుడైన దేవుడును సృష్టి మీద నీకు అధికారం ఇచ్చి ఫరో ఎదట నిలబడితే నీ మాట విని సృష్టి లోబడుతూ ఉంటే ఫరో అధికారం ఎందుకు పనికి రాకుండా పోతుంది ప్రేమైన వారులారా నా ప్రభు అధికారము నీలో ఏలుబడి చేసేంత వరకు నా ప్రభు అధికారము నువ్వు లోబడినంత కాలం నా ప్రభు అధికారంలో నీవు నిలిచినంత కాలం నా ప్రభు అధికారానికి నువ్వు సమర్పణ కలిగి జీవించినంత కాలం ఏది నీ మీద చేయలేదు నీలో దైవిక శక్తి దైవిక నియమం దేవుని కృపా శక్తి నీలోంచి వెళుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు చూసి చెప్తారు నువ్వు దేవుని బిడ్డవని నీలో జరుగుతున్న ఆ అంతరంగపు మార్పును చూసి అనేకలు గుర్తిస్తారు నీ దేవుడి శక్తిని నువ్వు పొందుతున్నావని ప్రేమైన వారులేరా మోసేతో అదే చెప్తున్నాడు ఇదిగో నేను ఎవరినో తెలుసా నేను ఎవరినో తెలుసా నీ జీవితంలో ఆ పాప అధికారం తొలగించి నీకు అధికారం ఇవ్వటంలో నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని ఉన్నాను నేను ఉన్నవాడని నీలో చెతున్నాడు దేవుడు చెప్తున్నాడు దేవుడు ఇదిగో నీ జీవితంలో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యమును చూడు నేను నా శక్తిని నీ కొరకే ప్రదర్శిస్తున్నాను వెంటనే మోసేమన్నాడు చూద్దాం దుర్గమాకాండము నాలుగవ అధ్యాయము ఐదవ వచనము చదువుకుందాం మోసేతో దేవుడు చెప్పిన మాటకు మోసే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురా నేను దేవునికి స్తోత్రం అలలుయా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు దేవుడు ఇదిగో ఎప్పుడైతే అసాధ్యమైన కార్యం సుసాధ్యము చేశాము అసాధ్యమైన కార్యం మనిషి దేనన్నా పోగొట్టుకోగలరు దేన్ని పోగొట్టుకోలేడు తన భయాన్ని పోగొట్టుకోలేడు కానీ ధైర్యపరిచే దేవుడు ఇక నా జీవితంలో ఏది లేనన్న వాడిని అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నవాడిగా దేవుడి నీతో ఉంటాడు ఇష్టపడుతున్నాడు అంతడు తాగల మరొక చదువుదాం దేవుడు మరియు ఎహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను దేవునికి స్తోత్రం మొదటి సూచక్రియ దేవుడు చేశారు అంటే ఈ లోకంలో ఉన్న అధికారములన్నిటికంటే గొప్ప అధికారము దేవునికి ఉన్నది ఈ లోధికారములన్నికంటే దేవుడు సర్వాధికారి ఆ సర్వాధికారి అయిన దేవుడు మాత్రమే నిన్ను విడిపించగలడు నిన్ను గెలిపించగలడు అంత మాత్రమే కాదు నీ జీవితంలో లోకవాది అయిన అపవాది క్రియలను జయించే శక్తి ఇవ్వగలడు అంతటితో మాత్రమే కాదు మరొక పని చెప్తున్నాడు ఇదిగో నీ చేసి నీ రొమ్మును పెట్టుకో పెట్టుకొని తీసి అనగానే అలా రొమ్మును పెట్టుకొని తీగానే చేతినింద కుష్ఠరోగం వచ్చిందంట చేతినింద కుష్ఠరోగం చూడండి మొదటిదేమో దేవుని అధికారము లోకం మీద రెండవది దేవుని అధికారము మనిషి మీద కుష్టు పాపానికి గుర్తు ధర్మశాస్త్ర ప్రకారం కుస్తు వచ్చిన వాడిని ఊరు వెలుపలకు నెచ్చివేయాలి ఒకవేళ కుస్తు ఉన్నవాడు ఊరిలోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి ఎందుకంటే కుస్తు పాపానికి గుర్తు ఇప్పుడు ప్రభు చెప్తున్నారు ఇదిగో భూమి మీద ఏలుచున్న అధికారాలు మాత్రమే కాదు మనిషిలో ఏలుబడి చేస్తున్న పాపమును కూడా తొలగించుటకు దేవుడు సర్వశక్తి మంతుడు ఆ పెట్టి తీగనే పాపం వచ్చింది కుస్తు వచ్చింది ఇప్పుడు తనకు వెంటనే వచ్చే ఆలోచన ఏమిటి ధర్మశాస్త్ర ప్రకారం తను విలువేయబడాలి ధర్మశాస్త్ర ప్రకారము వారి మధ్యకు వెళ్ళటం కాదు కదా ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి ఆ కుష్టు పట్టుకొని వెళ్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు అంటే కుష్టంత అంత భయంకరమైనది దానికంటే భయంకరమైనది నీ అంతరంగమున్న పాపం వెలపల నీ మీద పనిచేసిన అధికారాలు తొలగించటంలో దేవుడు ఉన్నవాడు అంతేకాదు నీ అంతరంగంలో ఉన్న ప్రతి పాపమును తొలగించటంలో దేవుడు సర్వాధికారి వెంటనే తీగానే వెంటనే తనకు వచ్చిన ఆలోచన ఏమిటి ఇక నేను ఈ కుస్తుతో వెంతనని కొట్టి చంపేస్తా వెంటనే దేవుడు చెప్తాడు మర్లానికి రొమ్మన నీ హృదయానికి నీ హృదయం దగ్గర పెట్టు నీ హృదయం దగ్గర పెట్టు అంటే హృదయం కపటముతో నిండిన కపట కేంద్రం పైకి గలవారగా నటిస్తూ అంతరంగంలో పాపము చేరిపోయిన వారు ఎంతోమంది ఉంటారు దేవుడు అంటున్నాడు నీ అంతరంగ పాపము తొలగించుటలో ఆయన శక్తిమంతుడు ఆయన ఉన్నవాడు నీ అంతరంగమున్న క్రియను నీ అంతరంగం ఉన్న ప్రతి పాప దోషమును వెలికి తీసి శుద్ధి చేయటంలో దేవుడు సర్వశక్తిమంతుడు అందుకంటున్నాడు ఇక్కడ చస్పష్టంగా స్పష్టంగా చూడండి ఒక పదాన్ని మనం చదువుకుందాం రెండవ పత్రిక పదమూడవ అధ్యయము మూడు నాలుగు చదువుకుందాం క్రీస్తు నా ఎందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ ఎందు శక్తిమంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు చాలా స్పష్టంగా ఇక్కడ చాలా స్పష్టమైన మాట మాట్లాడుతున్నాడు ఏమిటంటే మన బలహీనతను బట్టి ఆయన సిలువు వేయబడ్డాడు కానీ అపరాధములు మన అపరాధములు ఆయన మీద మోపబడ్డాయి మన అపరాధములన్నీ ఆయన మీద వేయబడ్డాయి అందుకే సులువులో నా దేవా నా చెయ్యేందుకు విడిచావయ్యా అని రోదన చేసిన నా ప్రభు ప్రేమ వారులారా నా యేసయ్యా నీ ఉన్న ప్రతి దోష పాపమును నీ ఉన్న ప్రతి పాప క్రియలను శుద్ధి చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయన అధికారం వేలుబడి చేస్తుంది ఈ రోజున దేవుడు నా ఏస ఎవరు అని అనుకుంటే నువ్వు చాలా స్పష్టంగా నీలో మార్పు చేయటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నవాడు ఏమై ఉన్నాడంటే ఈ లోకపు అధికారం నీ మీద వెలుబడి చేయకుండా నిన్ను నిలబెట్టిటకు సర్వశక్తివంతుడు అంతేకాదు నీ అంతరంగమున్న ప్రతి పాప శాపములను తొలగించి పరిశుద్ధులుగా చేయటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు నిజమే అందుకే కుస్తు తీసి బయట తీసి కానీ మళ్ళీ పెట్టి తీగానే మళ్ళీ మామూలుగా అయిపోయింది ఎవడంటాడు మొదటిది నమ్మకపోతే దీన్ని చూడ నా ప్రియమైన దేవుని ప్రేమిడా నీలో దేవుడి అధికారము మార్పు చెందిస్తుంది నీలో దేవుని అధికారము ఈ లోక ప్రక్రియలు నీలో ఏలుబడి చేయకుండా భద్రత ఇస్తున్నాడు అందుకే ఆయన అధికారం నీ మీద ఉంది కాబట్టి ఆయనలో నువ్వు ఉన్నవాడవై ఉండాలి రెండవదిగా నీ అంతరంగంలో పాపము ఏలుబడి పాపం పాపకి నీలో రాకుండా పాపం యొక్క అధికారము నీలో ఉండనువ్వకుండా పరిశుద్ధ పరుచుటలో ఆయన ఉన్నవాడే ఉన్నాడు కాబట్టి దేవుని అధికారానికి నువ్వు లోబడి పాపాన్ని అసహించుకున్నప్పుడు నీ జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదకరమైన శక్తివంతుడిగా దేవుని నీ జీవితం నిలిచి నీ జీవితంలో ఆయన ఉన్నవాడై ఉంటాడు అందుకే మోషే జీవితంలో మూడు నలభైలు ఉన్నాయి మొదటి నలభై రాజకీయం రాజకీయం అంటే రాజుగా ఉన్నాడు తన సొంత జ్ఞానంతో ఏదో ఉద్ధరించాలనుకున్నాడు కానీ తన వల్ల కాల నలభై సంవత్సరాల మిథ్యానులో లోపటను నేర్చుకున్నాడు కానీ తన జీవితంలో గోల్డెన్ టైం మిగతా నలభై సంవత్సరాలు మాత్రమే ఆ నలభై సంవత్సరాల్లో మోసే ఫరో ముందుకెళ్ళినప్పుడు ఫరోలో భయం కలిగించాడు ఎందుకు తెలుసా మోసేని చూసి భయపడలా మోసలో ఉన్న దేవుడి శక్తిని చూసి భయపడ్డాడు మోసలో ఉన్న దేవుడి అధికారం చూసి భయపడ్డాడు పాపం చేయని వాడు దేనికి భయపడడు చేయని చేయనివాడు ఎవరికీ భయపడడు ఎందుకు తెలుసా పరిశుద్ధుడిలో ఉన్నవాడే ఉన్నాడు పరిశుద్ధుడైన దేవుడు నీలో ఉన్నవాడే ఉన్నాడు సర్వశక్తిమంతుడైన అధికారం కలిగిన దేవుడు నీలో ఉన్నవాడే ఉన్నాడు అందుకే ప్రిమిడా ఈరోజు ఈవేళలో దేవుడు నీతో సూటిగా మాట్లాడినాడు ఎందుకు నన్ను ఎవరు గుర్తించట్లేదు ఎందుకు నన్ను ఎవరు నా మార్పును గ్రహించట్లేదు ఎందుకు నన్ను ఎవరు ఒక ప్రత్యేకంగా రక్షించబడ్డానని చెప్పిన పాతకాలం స్థితులు చూస్తున్నారనుకుంటున్నావేమో కానీ నా ప్రభు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో మార్పును కలిగించిన దేవుడు మార్పును తెచ్చిన దేవుడు మార్పు అయి ఉన్న దేవుడు నీలోంచి తన శక్తిని చూపించాలనుకుంటున్నాడు అందుకు నువ్వు ఇష్టపడుతున్నావా నిన్ను నువ్వు చూపించుకోవాలనుకుంటున్నావా లేక దేవుణ్ణి నీలోంచి చూపించాలనుకుంటున్నావా నువ్వు అనుకున్నట్టయితే నీ జీవితంలో ఉన్నతమైన కార్యం చేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు తల్లవంశు చిన్న ప్రార్థన కృపగలిగిన తండ్రి దయగలిగిన ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా నీ బిడ్డలున్నా మీరు నా ప్రభా ప్రోత్సాహపరిచి ధైర్యపరిచి స్థిరపరిచి అంతరంగ ప్రక్రియలలో మార్పును తీసుకొచ్చి మీరు సర్వాధికారిగా మాత్రమే కాక పరిశుద్ధుడిగా బిడల జీవితాల్లో ఉన్నవాడిగా ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారు తండ్రి అయా అయానాథను ఉన్నవాడును అనువాడునని మీరు మాట్లాడారు ప్రభా వారి జీవితంలో అయానాథ మీ అధికారము చేతను అలాగే మీ పరిశుభ్ర చేతను వారిని వసించి వారు నీలో ఉన్నవారిగా మీరు మార్చి నీ మహిమ చేత దీవించండి వారి జీవితంలో మేలు చేత చేయమని సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం నమ్మదగిన తండ్రి ఆమె దేవుడు మా అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం బాంబే కాలనీ విజయవాడ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ టూ నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ టూ సెవెన్ ఎయిట్